అది ధర్మ సంగ్రహం. ఇది భారతం యొక్క ధర్మ సంగ్రహం. ఈ ప్రత్యక్ష ప్రమాణంగా ఉదాహరణలు వాళ్ళు చూసి, కురుడు నేను చూశాను ఫలాని గ్రామంలో ఫలాని దేశంలో అని చెప్పి స్పష్టంగా దీంట్లో ఉంది. కావలసి మీరు చూసుకోవచ్చు. మహానయులారా, అప్పుడు ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళ భార్యాభర్తలకు తమలో ఉండేటువంటి అన్నీ కూడా తొలగిపోయినాయి. ఆ కరుణామయ పరమేశ్వరునికి ఎంత ఉదాత్తం, ఇంత పాపిష్ట 7 జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపకర్మాలన్నీ కూడా దయతో తొలగించడానికి ప్రయత్నించాడే తప్ప శిక్షించడానికి సిద్ధం కాలేదు. చాలు శిక్ష వీళ్ళకు. అప్పుడు వానికి పిల్లవాడు తీసుకుని వస్తే వాడు సొంతంగా మొత్తం తన యొక్క 5 జన్మాల కథ చెప్పాడు. ఇవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. నేనేముంటిని, ఏ సమయంలో మిమ్మల్ని కలిశాను, మీరు ఎక్కడ ఉంటారు, మీరు మనిషి రూపంలో ఉంటారా, పశు రూపంలో ఉంటారా, నేను ఏ రూపంలో ఉన్నాను, విషసర్పంగా ఉన్నారు వాడు మొదలు. వీళ్ళు ఆ కాలంలో గద్ద రూపంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ చేసుకున్న పాపపుణ్యాల ఫలితాంశంగా ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పిల్లవాడు వచ్చేసి, ఇది నా క్షాళన, నా పాపం పరిహారం కావాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి అనుకుని మళ్ళీ నీ దగ్గర జన్మించాను. మీరు ఆవు పాలు దానం చేశారు కనుక అదొక్క కారణం చేత మీ పుణ్యాంశం ద్వారా నా పాపాలు పోతాయని నేను జన్మించానని చెప్పి చెప్పాడు పిల్లవాడు. అక్కడ ఉండేటువంటి అందరూ కూడా సుమారుగా అదే సంఖ్య కూడా చెప్పాడు. ఏ దగ్గర దగ్గర 25,000 జనాలు ఉన్నారట ఆ గ్రామంలో. అందరూ కూడా దాన్ని చూశారు. అయ్యి మహి మహోదయ ఆశ్చర్యం భవత సర్వేషాం. ఆశ్చర్యమైపోయింది. ఇది కేవలం శంకరాచార్యుల వారు జన్మించుకుంటే 10 సంవత్సరాల పూర్వంలో జరిగినటువంటి కథావాదం. అప్పుడు ఇప్పుడేం చేయాలి, ఇంతంత అయింది, మేము ఒప్పుకున్నాం, ఇప్పుడు మేము పాపాలను పోవాలంటే ఏం చేయాలి, దీనస్థితి వచ్చిందా? అవునండి, దీనస్థితి వచ్చింది. మీ పాపాలు జ్ఞాపకం వచ్చాయా? అవునండి, వచ్చాయి. వాటన్నిటికీ ఇప్పుడు పోయి మేము సదాచరణంలో వచ్చి సద్ధర్మ పాలకులమై ఉంటామని చెప్పినటువంటి స్థితి వచ్చిందా మీకు? వచ్చిందండి, ఉంటామండి. ఆ ప్రతివచనాలు గ్రహించి అప్పుడు ఆ పుణ్యమూర్తులైనటువంటి మహానుభావులు అప్పుడు చెప్తారు, ఒరే నీవు ఆఖరి క్షత్రధర్మంలో వెళ్ళి యుద్ధం ఆడేటప్పుడు నీ అందరు కూడా వెళ్ళిపోయారు, అప్పుడు రాజుగారు కూడా ఓడిపోయారు, అది చూసి నీవు మనసుకు ఆయాస పెట్టుకొని నేను బతకరాదని ఒక శివాలయంలో వెళ్ళి ఆ ఈశ్వరునికి 5 సార్లు నమశివాయ 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 అని నీ తలకాయను కోసుకున్నావు గనుక మళ్ళా ఈశ్వరీవంతుడు అయి పుట్టావురా. అందుకోసం ఈ పాపాన్ని పరిహరించడం కొరకు, ఆ బాబు యొక్క పాపాన్ని పరిహరించడం కొరకే మేము వచ్చామని చెప్పి చెప్పారు. అప్పుడు ఏం చేయాలంటే, ఏం లేదు, మహాత్ముని కాళ్ళు కడిగి తీర్థం తీసుకుంటే మీరు అందరూ మోక్షం చెందుతారన్నారు. అది కూడా పరీక్ష సుమా, చూద్దామని పరీక్ష. అప్పుడు తక్షణంలో వాళ్ళిద్దరూ ఒకే శబ్దంతో, ఆ మహాత్ములు ఎవరో మాకు తెలియరు, మీరే అన్నారు. ఆ మహాత్ములు ఎవరో మాకు తెలియరు, ఆ గురువులు ఎవరో మాకు తెలియరు, ఆ దేవుడు ఎవరో మాకు తెలియరు, మేము మూర్ఖులం, మీరే సర్వస్వం, మీ చరణోదకాలనే మేము తీసుకుంటామని చెప్పని ఆ కాలు గడిగి ఎప్పుడైతే తీర్థం ప్రోక్షణ చేసుకున్నాడో బాబు లేచిపెట్టి